వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా హెయిర్ రిమూవర్ ఎలా హెయిర్ ఎలా రిమూవ్ చేయాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీ అది. మనకి ఇంట్లోనే మనం ఇంట్లో ఉండే ఇంటిగ్రెంట్స్తోనే మనం ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. ఇది డైలీకైనా మీరు 3 డేస్కి ఒకసారి కన్నా ఈ రెమెడీ పాటించారంటే మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువ అవుతుంది. హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్స్ ఉంటుందో అప్పర్ లిప్స్ కానీ అలా మనం వాడామంటే మనకి ఇన్స్టెంట్గా మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా తగ్గుతుంది. దానికి ఏం లేదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మెయిన్ ఇంటిగ్రెంట్ వచ్చి బియ్యం పిండి కావాలి. ఇక్కడ నేను మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. ఇక్కడ నేను మీకు చూపించేదానికని చెప్పి నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి అనేది కంపల్సరీ. ఇప్పుడు ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో మనకు బియ్యం పిండి అనేది దొరుకుతుంది. ఒకవేళ లేదు అంటే కన్నా మీరే ఇంట్లో బియ్యం పిండి ఈజీగా తయారు చేసుకోవచ్చు. జస్ట్ బియ్యంని నానపెట్టేసి సోక్ చేసి దాన్ని ఎండలో పెట్టేసి మనం మిక్సీ వేసేసుకున్నామంటే మనకి బియ్యం పిండి అనేది రెడీ అయిపోతుంది. లేదంటే ఇప్పుడు మనకు సూపర్ మార్కెట్లో ఈజీగా బియ్యం పిండి అనేది మనకి రైస్ ఫ్లోర్ అనేది ఈజీగా దొరుకుతుంది. రైస్ ఫ్లోర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటిగ్రెంట్ దీంట్లో అన్నమాట. ఈ రైస్ ఫ్లోర్ వల్ల ఏమవుతుందంటే ఈ రైస్ ఫ్లోర్ మరీ స్మూత్ కాకుండా కొంచెం రఫ్గా ఉంటుంది. ఈ రఫ్గా ఉన్న దానివల్ల మనం హెయిర్ని మనం అప్వర్డ్ డైరెక్షన్లో మనం మసాజ్ చేసామంటే మనకి హెయిర్ అనేది ఊడిపోతుంది. ఎలా తయారు చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసాను. మీకు చూపించడానికే వేసాను ఫ్రెండ్స్. మీకు ఎక్కువ కావాలన్నప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీ రైస్ ఫ్లోర్ అనేది వేసుకోవాలి. అలాగే కొంచెం జెల్, అలోవెరా జెల్ ఖచ్చితంగా కావాలి. అలోవెరా జెల్ కొద్దిగా, అలాగే ఈ విటమిన్ క్యాప్సిల్ ఖచ్చితంగా వేయాలి. ఒకవేళ మీకు ఈ విటమిన్ క్యాప్సిల్ అలవేబుల్ లేకపోతే పర్వాలేదు ఫ్రెండ్స్, స్కిప్ చేసేయండి. ఈ విటమిన్ క్యాప్సిల్ కూడా వేసేసి దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేయాలి. అలాగే కొంచెం పాలు పోయాలి, కొద్దిగా పాలు. అలాగే మెయిన్ ఇంటిగ్రెంట్ వచ్చి మనకి పసుపు. ఈ పసుపు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. మన స్కిన్ అనేది హెయిర్ గ్రోత్ని రాకుండా బియ్యం పిండి అలాగే పసుపు అనేది టర్మరిక్ అనేది మనకి ఈజీగా మనకి స్కిన్ టైట్నెస్ అయిపోయి ఫేస్ కానీ లెగ్స్ కానీ ఎక్కడైతే హెయిర్ గ్రోత్ ఉంటుందో అక్కడ మనం ఇది రాసామంటే మన స్కిన్ టైట్ అయిపోయి దానివల్ల మనకి పసుపు వల్ల మనకి ఏమవుతుందంటే బియ్యం పిండి ప్లస్ ఇది రెండు వేసిన దానివల్ల మన స్కిన్ టైట్ అయిపోయి మనకి హెయిర్ గ్రోత్ అనేది తక్కువ అయిపోతుంది. పసుపు వల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఇంకా అలోవెరా జెల్ అంటే మన అలోవెరా జెల్ మన స్కిన్ డ్యామేజ్ కాకుండా షైనింగ్ కోసం అని చెప్పి మనం అలోవెరా జెల్ వేస్తాం. మిల్క్ కూడా మన ఫేస్కి కానీ మన లెగ్స్కి కానీ షైనింగ్ రావడానికి మనం యూజ్ చేస్తాం. అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మనకి బాడీలో ప్రోటీన్స్ కానీ అలాగే విటమిన్స్ లోపం ఉంటే విటమిన్స్ లోపాన్ని కూడా మనకు తగ్గిస్తుంది. ఈ కంటెంట్స్లో మనకి క్రీమ్ అనేది తయారైపోతుంది. దీన్ని మీరు ఒక కంటైనర్ బాక్స్లో అయినా మనం దీన్ని రెడీ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 1 వీక్కి మనము 3 డేస్కి ఒకసారి లెగ్స్ మీద కానీ చేతుల మీద అన్వాంటెడ్ హెయిర్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఇది అప్లై చేసినామంటే గ్యారంటీగా మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా తగ్గుతుంది. అప్పర్ లిప్స్ కానీ లెగ్స్ కానీ కాళ్ళకు కానీ ఇది ఎలా పూసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఈ క్రీమ్ని ఇలా తీసేసుకొని అప్వర్డ్ డైరెక్షన్లోనే ఇలా పూసుకోవాలి ఫ్రెండ్స్. అప్వర్డ్ డైరెక్షన్ పూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ అనేది కూడా అప్వర్డ్ లాగానే మనకు డ్రై అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇవి వేసిన పసుపు ప్లస్ బియ్యం పిండి డ్రై అయిపోతుందో అప్పుడు మనం పెట్టిన హెయిర్ కూడా మనకి ఇలా అప్వర్డ్ చేసామంటే ఈ గ్రోత్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లోనే మనకి హెయిర్ అనేది ఇలా స్టిక్కీగా పొడుగా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని మనము కొంచెం ఆరిన తర్వాత మరి కొంచెం ఇలా రబ్ చేసేసి యాంటీక్లాక్వైజ్గా రబ్ చేసామంటే హెయిర్ అనేది మనకి ఊడిపోతుంది. ఇది నేచురల్ రెమెడీ 100%. ఇది ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది మీకు కంపల్సరీగా పోతుంది. చూడండి, ఇలా వాడేసి ఇలా చేసేసినామంటే అప్వర్డ్ డైరెక్షన్లో మనము రాసేసి ఇది కూడా డ్రై అయిన తర్వాత కూడా మనము అప్వర్డ్ డైరెక్షన్లోనే మనం మసాజ్ చేసేసేయాలి. మసాజ్ చేసినప్పుడు మనకి త్వరగా పోదండి. ఇది కనీసం నెలకు 3 టైమ్స్ అన్నా మనం ఇలా మసాజ్ చేసామంటే 100%గా మన హెయిర్ గ్రోత్ అనేది తగ్గుతుంది. చూడండి ఫ్రెండ్స్, హోప్ మీకు ఈ చిన్న రెడీమీ నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే
ఎలాంటి వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్స్ అప్డేట్ అనేది మీకు వస్తుంది. ఇప్పుడు ఈ సమ్మర్లో మనకి ఈ వింటర్లో మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అది కాక బయటికి వెళ్ళాలంటే మనకి హెయిర్ కనిపిస్తుంది అనిపిస్తుంది. వ్యాక్సిన్ తీసుకోవాలంటే స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. ఇప్పుడు ఈ వింటర్లో మన స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిన దానివల్ల మనకి స్కిన్ అనేది చాలా పెయిన్ వస్తుంది. వ్యాక్సిన్ కానీ అలాగే ఏమైనా వాడామంటే, కొంతమంది క్రీమ్స్ ఉన్నాయి ఇట్లా హెయిర్ రిమూవర్ క్రీమ్స్ వాడినారంటే కొంచెం ఇరిటేషన్ అలాగే సరిపోకపోతే కన్నా స్కిన్ అలర్జీ కూడా వస్తుంది. ఈ రెడీమీ పాటించారంటే మీకు ఖచ్చితంగా 100% ఫ్రెండ్స్, ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి నేను చూపిస్తున్నాను, మీతో షేర్ చేద్దామని చేస్తున్నాను. తర్వాత మంచి ఒక క్లాత్తో స్మూత్ క్లాత్తో మనం దీన్ని వాష్ చేసేసామంటే మన స్కిన్ అనేది డ్యామేజ్ కాదు. ఆ తర్వాత మీరు ఏదైతే ఫేస్ క్రీమ్ వాడాలనుకుంటున్నారో ఆ ఫేస్ క్రీమ్ని మనం వాడేయచ్చు అనమాట. అంతే ఫ్రెండ్స్, ఓకే బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.